అసత్యాలు. చంద్రబాబు కోసం బరితెగించి ఎటువంటి అబద్ధాలు మాట్లాడటా కూడా వెనకాడకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంకా ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేస్తాడు. కాపుల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడానికి మాట్లాడతాడు. భీమలా నాయక్ సినిమా 30 కోట్లు నాకు నష్టం కలిగి ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు భీమలా నాయక్ సినిమాకంటే ఆయనకి 30 కోట్లు నష్టం కలిగించారని మాట్లాడతాడు. నేను పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మీకు 30 కోట్ల నష్టం వస్తుందంటే అసలు మీ సినిమా మార్కెట్ ఎంత? మీ జీవితంలో ఇప్పటి వరకు 100 కోట్లు షేర్ దాటినటువంటి సినిమా ఏదైనా ఉందా ఆంధ్ర తెలంగాణ కలిపి? లేదా ఆంధ్రాలో దాటిన 100 కోట్లు దాటిన సినిమా ఏమైనా ఉందా? మీ మార్కెట్ ఎంత? పెట్టుబడి ఎంత పెట్టారు ఆ సినిమాకి నష్టం రావటం అంటే? లెక్కలు చెప్పనండి ఆ ప్రొడ్యూసర్ గారిని. పెట్టుబడి ఎంత పెట్టారు, సినిమా ఖర్చు ఎంత అయింది తీటాకి, రెమ్యునరేషన్లు ఎవరెవరికి ఎంత ఇచ్చారు, బ్లాక్ ఎంత వైట్ ఎంత, సినిమా కలెక్షన్లు ఎంత, దా లెక్కెట్టుకున్నారండి? సినిమా బాగుంటే ఆడుద్ది కానీ జనం చూస్తారు, కానీ సినిమా బాగోపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు, జనాల్లో పంపిస్తాడు ఏంటి? సినిమాకి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. లేకపోతే భీమలా నాయక్ సినిమా చూస్తే ఇదిగో ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటిస్తుందా? ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పండి. సినిమా బాగుంటే చూస్తారు. చిరంజీవి గారు, నువ్వెవరైతే ఎవరి దయతో ఎవరి భిక్షతో అయితే సినిమాల్లోకి వచ్చి ఈ స్థాయిలోకి వచ్చావో నటుడిగా, ఆ పేరు మర్చిపోయి నేను ఒక కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకోవడమే తప్పితే నేను చిరంజీవి తమ్ముడని ఈరోజు దాకా చెప్పుకుంటాకి సిగ్గుపడేటువంటి నువ్వు ఆ చిరంజీవి, ఆ మహనీయుడు ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో వాల్తేరు వేరైతే ఈ సినిమా తీస్తే సినిమా బాగుంది, బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చినాయి. నువ్వు కూడా సినిమా బాగా తీ చూస్తారు జనం. సినిమా బాగా తీయం, మనకు రెమ్యునరేషన్ తప్పితే సినిమా ఎట్టా ఉందా మనకు అక్కర్లేదు, చీప్గా సినిమా జుట్టేయాలి. ఎందుకు వస్తుంది ఒకసారి ప్రశ్నించుకో. ఇవన్నీ ఈ సినిమా బాగు బస్సులు పెట్టి జనాలు తోలుతాడు ఏంటి సినిమాల్లోకి? ఇదో కొత్త వాదనలాగా ఉంది. మంచిగా తీ చిరంజీవిలాగా వాల్తేరు వేరే తీశారు కదా, వాల్తేరు వేరేలాగా మంచి సినిమా తీ, జనం డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్కి. మనమేమో మన 50 70 మన సంకల జేబులు వేసేసుకుంటాం బ్లాక్ వైట్ కలిపి. అసలు మార్కెటే మన 100 కోట్లు లేదు కదా, 30 కోట్లు లాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏనాడు 100 కోట్లు దాటింది? మనకు బాగా దున్నేసిన సినిమా ఏదైనా 100 కోట్లు దాటిందా? పచ్చి మోసపు మాటలు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, కులాన్ని రెచ్చగొట్టాలి. నా సినిమా, నీ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోయి ఎవడ సినిమా అయితే చిరంజీవి గారి సినిమా బాగోపోతే చూడరు, బాగుంటే చూస్తారు. అంతకుముందు సినిమా బాగాలేదు చూడలేదు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశాడు ఏంటి? వాల్తేరు వేరే అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అదురుపాటుగా చూశారు. మనం కూడా తీయండి సినిమా, తీయండి ముందు మంచి సినిమా తీసి అప్పుడు మాట్లాడాలి. కానీ సినిమాలేమో అన్ని డబ్బింగ్ సినిమాలు, కాపీ సినిమాలు, అక్కడి సినిమాలు ఇక్కడి సినిమాలు, జనం ఆల్రెడీ ఓటీటీలు వచ్చేసినాయి. నువ్వు ఏ భాషలో తీసినా ఓటీటీలో చూస్తున్నారు, జనం చూసేసిన సినిమా తీసి మనం ఏం చేస్తాం? మంచి కథ ఎత్తుక్కో. మనమేమో ఏదో ఒకటి సినిమా ఏదో భాషలో డబ్బింగ్ చేసేయాలి, ఏదో ఒకటి రీమేక్ చేసేయాలి, సుట్టేసేయాలి, గబగబా డబ్బులు లోపల వేసేసుకోవాలి. ఈ యాత్రలో మనం ఉంటే సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటాడు. మీ ఇంట్లో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు మాత్రం మీ ఇంట్లో వాళ్ళు ఏ కులపోళ్ళన్నా చేసుకుంటారు పెళ్ళిళ్ళు, రాజకీయాలకు మాత్రం కులాలు తెస్తారా అని. ఎవడు చెప్పాడు అసలు కులం? కులం గురించి మాట్లాడేది ఈ రాష్ట్రంలో ఎవడు? అసలు రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది ఎవరు, మాట్లాడేది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అసలు ఇవాళ ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా రాజకీయ నాయకులందరం కులం గురించి మాట్లాడతామంటే అసలు ఎవరు ఇదంతా చెడగొట్టింది ఎవడు? నువ్వే కదా. కులం కులం అని మాట్లాడతావు. మొన్న మా బందర్లో నీకు లెక్క చెప్పే కదా, కులం గురించి, కులం ఏ కులం ఏ కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడేవో. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏంటి?